మీరా? అవన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళండి, లోపల గెస్ట్లు ఉన్నారు. గెస్ట్లా? ఎవరే? ఎవరో చీటిపట్ట బ్యాచ్ అంటారులే పదా. అబ్బా చెప్పవే. నీ మేడం వచ్చింది. ఉసే, మా మేడం వస్తే నన్ను పంపించేస్తావేంటే? నీ అన్నయ్య అమ్మాయి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో మనకేంటి పని? నువ్వు ఒక్కదాన్ని చాలే, దొరుకు. హాయ్ మేడం, మీరేంటిలా వచ్చారు? ఇవాళ నా బర్త్డే బాలు, ఈవినింగ్ పార్టీ ఉంది, మీరందరు ఖచ్చితంగా రావాలి. మీకు ఇలాంటివి ఇష్టం లేదు కదండి. రే, ముందు బర్త్డేకి విష్ చేయరా. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఏం లేదు బాలు, ఇది మా నాన్నతో లాస్ట్ బర్త్డే అని కొంచెం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఏమైంది? అంకుల్ కి హెల్త్ బాగాలేదా? కాదు కాదు కాదు, కొద్ది రోజులనే పాపం అంకుల్. నెక్స్ట్ బర్త్డే లోపల తను పెళ్లి చేసుకుని పేరెంట్కి వెళ్ళిపోతుందని అర్థం. సరే బాలు, ఈవినింగ్ పార్టీలో కలుద్దాం, మీరు ఖచ్చితంగా రావాలి. సుదర్శన్, నువ్వు కూడా. వెళ్ళొస్తాను ఆంటీ. బాయ్ బాయ్. ఓకే అండి. అలాగే బా. అమ్మా, నా బ్లూ కలర్ బ్లేజర్ రెడీ చేయించు. నేను అమ్మాయి ప్రేమించుకున్నారా? నేను రెడీ చేయమన్నది నా మెడికల్ కాన్ఫరెన్స్ కదా. అన్నయ్య కదా, ఊరికే మాటేశా. కాన్ఫరెన్స్ జాగ్రత్త. బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? సిరా వేసుకుని రైస్ కుక్కర్ తీస్తామంటే. ఎందుకురా, దోమలు కొట్టుకుని పెట్టుకునిద్దాం, ఇంకా తక్కువలో అయిపోద్ది కదా. కదా, ఎట్రా నీకు నాకు ఫ్రెండ్షిప్ కుదిరింది. యాదవ్వా అమ్మా. ఏంట్రా అంటే? నేనేం చేయాలరా? నువ్వే చేయగలవే. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ మేడం. గిఫ్ట్ ఏంటి? గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతామని వచ్చావా? లేదండి, స్టేజ్ పైకి వచ్చి కేక్ తినిపించి ఫోటోలకి ఈ అని పోజ్ ఇచ్చి దాని తర్వాత గిఫ్ట్ ఇచ్చి డిన్నర్ చేసి వెళ్ళు. అలాగే అండి. మేడం, మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పాలని ఉందండి, కానీ నేను చదివిన చదువు సరిపోయినట్లేదండి, అస్సలు మాటలు రావట్లేదు. పర్లేదు బాలు, నీ కళ్ళు చెప్పేశా. రాత్రంతా కూర్చొని రాసావు కదా. లేదురా, ఇంత అందమైన అమ్మాయి ఎదురైతే అలా ఫ్లోలో వచ్చేస్తుంది. ఫ్లో ఫ్లో ఫ్లో. హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్, ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ దిస్ ఈవినింగ్. నా కూతురు బర్త్డే ఎందుకు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నానంటే, ఒక సర్ప్రైజ్ మీ అందరికీ ఉంది. రాహుల్, హీస్ రాహుల్, హంసిని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ, నా కాబోయే అల్లుడు. వాడే సార్ మన స్కూల్ టీచర్ చేయనరికింది. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. నువ్వు నాకు షాక్ ఇచ్చే ముందే నేనే నీకు సర్ప్రైజ్ ఇచ్చానమ్మా. మీ నాన్న ఏం చేసినది? అమ్మా, అబ్బాయి నచ్చకపోతే పెళ్లి పీటల నుంచి లేచి వెళ్ళిపోతున్నారు, అలాంటిది తొక్కలో అనౌన్స్మెంట్ పట్టించుకుంటాను అనుకుంటున్నావా? నాన్న అక్రమ సంపాదన నచ్చకే కదా నీ నా సెపరేట్ కంపెనీ పెట్టుకుంది. అసలు ఆయన డబ్బే ముట్టుకోలేదు, ఆయన చెప్పిన అబ్బాయిని చేసుకుంటానా? చిత్ర, చిత్ర, వాళ్ళు బాబు ఇటే వస్తున్నాడు, పదేళ్దాం. ఆగరా, చిత్రకు చెప్పేసి వెళ్దాంరా, లేదంటే బాధపడుతుంది. నా కోసం రా ప్లీజ్. ఎక్కడికి రా, చిత్రకు చెప్పేసి వెళ్దామని. ఒకసారి చిత్రతో నువ్వు కనిపిస్తే చంపేస్తా. రాహుల్ ఉండు, వీళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను.
చిటికేస్తే పోయే ప్రాణాలు రమ్మేవి. నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? నానా, పాలు నేను ఇన్వైట్ చేస్తేనే వచ్చాడు. వాళ్ళు ఐమ్ రియలీ సారీ, నువ్వు బయలుదేరు, రేపు మాట్లాడదాం. పర్లేదండి, ఒక్క నిమిషం. అవును, ఏంటంకెళ్ళి దగ్గేదా అంటున్నారు, చీటికలు చెప్పట్లని? మీరేనా, నేనేసినా ఓకేనా? మీరు చిటికేయాలంటే వెనకింత మంది రౌడీలు పలుకుబడి కావాలేమో. రెండేళ్ళుంటే వేస్తా నేను. ఏంటి చూసుకుందామా? రే నాన్న బుజ్జి, నేను చిటికేస్తాను, మనం కొడేసుకుందాం రండి. చచ్చిపోయినాడు, ఊరికి పోదాం పద. చికెన్ పట్టిందమ్మా నాన్న ఎదురుగా పెట్టుకొని. అసలు ఏం మాట్లాడుతున్నాడమ్మా? ఆయన మీ నాన్న కాదు, నువ్వు మా బిడ్డవి కాదు. మా దగ్గర పెరిగావు అంతే. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ తమ్ముడు మహాకాళేశ్వర రెడ్డి కొడుకు నువ్వు. ఇప్పుడంతా సమయం లేదురా, నువ్వు వెళ్ళిరా, తిరిగి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను. నువ్వు చెప్తే గానీ నేను ఇచ్చి కదలే లేదమ్మా. మాట మాట్లాడకుండా వెళ్ళకపోతే నా మీద ఒట్టే. మైల్తో శుభకార్యం కాడికి వచ్చినాము. మా మైల్ మీకు అంటకూడదని నిన్ను నీ వాళ్ళని ముట్టకుండా పోతుండా. నువ్వు కూడా వెళ్ళావు. నువ్వు మాకు ఇంటికి దూరంగా ఉండవు, మేమంతా ఈడెట్టా ఉండవు. నీకు తెలవాలా, ఏడా తిరగని బిడ్డవైన నిన్ను తీసుకొని మీ అమ్మనైనా పోతా ఉంటే కారుకి యాక్సిడెంట్ అయినది. మీ నాయన కోమాలకు పోయినాడు, మీ అమ్మ సావు బతుకుల నడు ముండిపోయినది. ఇది యాక్సిడెంట్ కాదు, మా ఆయన మీద లేదా సంవత్సరం నిండిన నా కొడుకు మీద జరిగిన దాడి. ఆ భయంతో నిన్నైనా కాపాడుకోవాలని నా కాడ మాట తీసుకొని తన చిన్ననాటి స్నేహితురాలకిచ్చి నిన్ను పంపించేసినది. కొన్నాళ్ళకి కోమా నుంచి బయటకు వచ్చిన మీ నాయనకి మీ అమ్మతో పాటు నువ్వు కూడా చచ్చిపోయినావు అని చెప్పి అబద్ధం చెప్పినాను. ఈడ రెండు వర్గాలు ఉన్నాయి. ఓ పక్క అన్యాయం అరాచకం ఉంటే
ఇంకో పక్క దాన్ని ఎదిరించేదానికి మీ నాయన ఉండేవాడు. నీకు ముందు మీ నాయన గురించి చెప్పాలా? ఒకరోజు రాయలప్ప దొడ్డికాడ సంగారెడ్డి మనుషులు చదువుకునే పిల్లల్ని పాడు చేసినారు. ఒక పని చేస్తా, రేపు స్టేషన్ కాడికి అనుమానితుని పిలిపిస్తా, అమ్మాయి వచ్చేవారు నన్ను గుర్తుపడితే చూద్దాం. ఏం అవసరంలే. ఏంపా నన్ను పాడు చేసింది ఎవరని ఆయమ్మే వచ్చి ఎత్తుకోవాలనా? ఏం ఉద్యోగాలు ఎలగబెడతాంటారు? యా కేసు వద్దు, పాండి పట్టాభి పంపించిల్ని. అట్నే అయ్యా, ఏంటికమ్మా బాధపడతాడో? ప్రమేయం లేకుండా పాడైన ప్రతి బిడ్డ లేపాక్షి గుళ్ళో భద్రకాళ్ళంతా పవిత్రంగా ఉన్నట్టే లెక్క. మహాకాళేశ్వరరెడ్డి మాకు న్యాయం చేయలేదని సీమలో ఏ ఒక్క గొంతు చెప్పదు. ఎందుకంటే పోమ్మా, నిజంగానే వాళ్ళని గుర్తుపడతావా తల్లే? పట్టాభి అయ్యా రామ్. ఎంతో ఆలోచించి మీ నాయన ఒకే ఒక తప్పు చేసినాడు. పగ ప్రేమగా మారితే ఊళ్ళు బాగుపడతాయని నమ్మి నా బిడ్డను సంగారెడ్డికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి కట్నంగా మైకాగనులు ఇచ్చినాడు. యాడ్నో ఊరోతులుండే గనుల్ని పొలిమేర కాడుండే గుడిదాకా తవ్వుకొచ్చేసినాడు. గుడికి జనాలు వస్తే అక్రమాలు అవుపడతాయని రాకపోకలే మూసేసినాడు. ఆడా మగాన్న తేడాన లేకుండా అందిని కాడికి అందరితో చూపించేసినాడు. అందకపోతే ఇప్పుడు పసిపిల్లల్ని గనుల్లోకి పంపుతున్నాడు. పిల్లకాయల ప్యానల్ తీసి మరీ సంపాదించాలనా? ఆపే, అట్టా కుదరదు మావా. కట్నం కింద నేనే ఈ గన్లు ఇచ్చిన, తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేబాకు. ఆపేయి. మీ అమ్మకి జరిగినట్టే మీ నాయనది కూడా యాక్సిడెంటనే అనుకుంటున్నావు. నిజమేందో ఆ దేవునికే తెలియాల. వాళ్ళిద్దరికి జరిగింది యాక్సిడెంట్ కాదని నాకు తెలిసే లోపే నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి.